హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉసిరికాయ జ్యూస్ చేస్తున్నానండి. మేము ఇది నెలకి రెండుసార్లు తీసుకుంటాము. ఉసిరికాయలు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక 6 కాయలు తీసుకున్నాను, ముక్కలు కట్ చేసి ఇలా మిక్సీలో వేసి పెట్టుకున్నాను. ఇదేమో మిక్సీ కొంచెం వాటర్ వేసి ఈ ముక్కలేమో ఒక అర గ్లాస్ నీళ్ళు పోసానండి. ఫస్ట్ మిక్సీ చేసేద్దాం. మరి కొంచెం వాటర్ వేస్తున్నానండి. మరీ చిక్కగా ఉంది జ్యూస్. ఇప్పుడు జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇది చిక్కగానే ఉంటుంది ఎంత వాటర్ పోసినా కూడా. వడబోసేసుకుందాం. గరిటతో కొంచెం ఇలా అనుకుంటే మనకి జ్యూస్ అంతా కిందకి దిగిపోతుంది. జ్యూస్ రెడీ అయిపోయిందండి. మా వారు తేనె వేసుకోరు, నేను కొంచెం తేనె వేసుకుంటా. మా పాపకి కొంచెం తేనె వేస్తున్నా. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇది గ్లాస్లోకి వేసుకోవాలి. తేనండి, ఉసిరికాయ జ్యూస్ రెడీ అయిపోయింది. మా వారికి ఇచ్చేసాను, మా పాపకి ఇచ్చేసాను. ఫస్ట్ మీకు, తర్వాత నాకు. ఉసిరికాయ జ్యూసు ఎంటీ స్టమక్తో తీసుకోవాలండి. ఏమి తినకుండా, కాఫీ కూడా తాగకుండా ఉసిరికాయ జ్యూస్ తీసుకోవాలి. ఈ ఉసిరికాయల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. నెలకి మా ఇంట్లో నెలకి 2-3 సార్లు తీసుకుంటాం ఈ ఉసిరికాయ. ఇలా తేనె వేసుకుని తీసుకోవచ్చు, లేదంటే తేనె లేకుండా కూడా తీసుకోవచ్చు. తేనె లేకుండా తీసుకుంటే చాలా మంచిది, చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. పానీయాలు లేదంటే ఆహారాలు ఏది తీసుకున్నా కూడా ఇలా కూర్చుని నిదానంగా తీసుకుంటే మనకి వంట పడతాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.